ప్రాంతానికి 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడి సమాజ సంఘ ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహించే కుటుంబం నుంచి వాళ్ళ నాన్నగారు దూర్పాల వీరయ్య చౌదరి గారు ఈ ప్రాంతానికి సుపరిచితులు ఎమ్మెల్యే గాను రెవెన్యూ మినిస్టర్ గాను ఎన్నో సేవలు అందించారు అలాగే నరేంద్ర కుమార్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ప్రాంత ప్రజానికంతం అనేకమైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సంగం డైరీని అభివృద్ధి బాటలో పట్టించుతూ ఎన్నో రైతాంగ ప్రయోజనం కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని అక్రమంగా ఉదయం 5 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయము. ఏమైంది ఆయన ఏమన్నా మారిపోయే వ్యక్తి ఒక నోటీస్ జారీ చేసి పలాంటి టైంకి ఇక్కడికి రావాల్సింది మీ మీద ఆరోపణలు ఉన్నాయి అవి విచారించాలని చెప్పండి హాజరు కాకపోతే అది ఒకటి ఏ రకమైనటువంటి కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో ఒక సంస్థ నిర్వహించే వ్యక్తి మీద ఏవో ఆరోపణలు వస్తూనే ఉంటాయి దానికి ఒక ప్రాథమికమైన హక్కు ఉంది ఒక నోటీసు జారీ చేయటం మీ మీద ఈ ఆరోపణలన్నీ వచ్చినాయి కాబట్టి దీని మీ సంజాయిషి ఏంటి అని చెప్పని అడగటం అనేది కనీసం మానవ హక్కుల్లో ప్రథమ వాటి దాన్ని పాటించకుండా ఒక దొంగని ఒక హంతకుండి అరెస్ట్ చేసినట్టుగా ఎవరార్థం ఉన్న ఇంతమంది పోలీసు వర్గాలతో వచ్చి ఆ విధంగా చేయటం మంచి చర్య కాదు. విపరీతంగా పెరిగిపోతున్న టైంలో ప్రభుత్వం వచ్చేసి నియంత్రణ కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతుంది కరోనా పరీక్షలు కూడా ఆలస్యం చేస్తుంది అలాగే హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు వ్యాక్సిన్ లేదు అన్ని అందుబాటులో లేని పరిస్థితి అంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశలో మనం గుర్తుపెట్టుకుంటే జూన్ ఆ టైంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంటే ప్రజల దృష్టి అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఏదైతే పెద్ద నాయకులు ఉంటారో అప్పుడేమో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఇవాళ ధూళిపాడ నరేంద్ర కుమార్ గారిని అరెస్ట్ చేయడం కూడా కేవలం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వం ఆడుకున్న నాటకం తప్పించి రెండోది లేదు. నోటీసులో సరైన ధూళిపాడ నరేంద్ర కుమార్ అనే పేరును కూడా ఉచ్చరించడం చేతగాని నోటీసులు ఒకటి ఇచ్చి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన తప్పును తెలుసుకుని మళ్లీ ఒక నోటీస్ తీసుకొచ్చి ఇందాక ఇవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ ఏసీబీ అధికారులు ఎంత నికృష్టమైన జీవితం గడుపుతున్నారో అర్థం అవుతా ఉంది. అంటే ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా రాయలేని పరిస్థితుల్లో ఇవాళ ఏసీబీ అధికారులు ఉన్నారు. సంగం డైరీ అనేది ఒక గొప్ప సంస్థ ఒక చిన్న లీటర్ పాలు పోసే రైతు దగ్గర నుంచి 10 లీటర్లు పాలు పోసే రైతుల వరకు అందుట్లో భాగస్వాములు అయి ఉన్నారు. అది ఎవడబ్బ సొత్తు కాదు ప్రజల సొత్తు ప్రజల యొక్క ఆస్తి. మరి ఇవాళ కోఆపరేటివ్ సొసైటీ అనేది ప్రజల యొక్క ఆస్తి ద్వారా మరి సంగం డైరీ ఏర్పడింది. గత మరి ధూళిపాడ వీరయ్య చౌదరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడ్లపాటి వెంకటరావు గారు స్థాపించి ధూళిపాడ వీరయ్య చౌదరి గారు దాన్ని దినదినాభివృద్ది చేసి మరి 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదాన్ని నరేంద్ర కుమార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి చైర్మన్ అయిన తర్వాత ఇవాళ 1100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లోకి తీసుకెళ్లిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క ధూళిపాడ నరేంద్ర కుమార్ గారిది. ఇవాళ ఏదో అవాస్తవాల్ని మరి చూపించి ఆయన్ని అరెస్ట్ చేసి ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇచ్చేస్తే రేపు కోర్టుల్లో మచ్చలేని నాయకుల్లాగా తిరిగి వస్తారు. మీ రాజకీయ కక్ష ద్వారాన్ని విడనాడాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర కుమార్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సీనియర్ నాయకుడు మరి రాష్ట్రం మొత్తంలో పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుడు నరేంద్ర కుమార్ గారు. సంఘం లేని ఈ రోజు ఆసియాలోనే నెంబర్1 గా సాగుతుంది అంటే అది నరేంద్ర కుమార్ గారి చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం. అలాంటి నరేంద్ర కుమార్ గారిని ఒక టెర్రరిస్ట్ లాగానో ఒక దొంగలాగానో ఒక గజ దొంగలాగా అరెస్ట్ చేసిన విధానం చాలా శోచనీయమైంది. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్లో ప్రశ్నిస్తున్న నరేంద్ర కుమార్ గారిని ప్రశ్నిస్తున్న ప్రసంగాలు ప్రజల్లో నాటుకుపోతూ ప్రజలు గ్రహిస్తున్నారు. అది ఓరలని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనికిరాని తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు గతంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కోర్టు అడిగింది
ప్రూఫ్ అడిగితే 76 రోజులు జైల్లో పెడితే కోర్టు అడిగే నాడికి కూడా ఎటువంటి ప్రూఫ్ చేస్తే ఆయన దోషి అలాగే కొల్లి రవీంద్ర గారు మరి ఆయనకు కూడా కేసులు పెట్టారు ప్రూఫ్ చేయలేకపోయారు ఈ మధ్య దేవిరేణ ఉమా గారు ఇదిగా పెట్టే కోర్టు కూడా దానికి అతనికి అర్చే ఉదరించింది ఈ రోజు మరి రాజేంద్ర కుమార్ ఇలా ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రశ్నించే నాయకులకు ఈ వైసీపీ ప్రభుత్వం నోరు కట్టేస్తానికి తన అధికారాన్ని అరెస్టుతో చూపిస్తుంది ఈ రెండు సంవత్సర కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేసిన నాయకుల మీద దౌర్జన్యాలు చేయటం అదే విధానం కానీ ఒక్క అభివృద్ధి పని కానీ ఒక సంక్షేమ పని కానీ ఈ రోజు చేసిన పాపాలే పోలా ఉద్యమాలతో పుట్టింది తెలుగుదేశం పార్టీ పేద బలహీన బడుగు వర్గాల మైనార్టీల ద్వారా పుట్టుకొచ్చి అగ్రవర్ణాల అణిచివేత కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పొన్నూరు పురుడిగడ్డలో ఉద్యమాలను పెట్టింది పేరుగా గత 70 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ పొన్నూరు నియోజకవర్గం 70 ఏళ్లలో స్థాపించిన ధూళిపాలి ఎలయ్య గారు ఎడ్లపాటి వెంకటరావు గారు స్థాపించినటువంటి సంఘం డైరీలో ఆ రోజున జిల్లా మొత్తం పల్లె పల్లెకి తిరిగి ధూళిపాలి ఎలయ్య గారు ఇంటింటికి గేదెని అప్పించి దాణా అప్పించి అభివృద్ధి పరిచినటువంటి సంఘం డైరీ ఆ రోజున 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఇచ్చి ప్రతి రైతుకి బోనస్ ఇచ్చి పాల రేటు ఉత్పత్తిదారుడికి పెంచుతూ పోయి ఈ రోజున 80 రూపాయలు 82 రూపాయలు ఇచ్చి బోనసులు ఇచ్చి అభివృద్ధి పరిచి చేస్తున్నటువంటి సంఘం డైరీ ఎన్నో లక్షల మంది ఈ రాష్ట్రం కాదు తెలంగాణ కాదు బెంగళూరు కాదు మద్రాసు కాదు ఉన్నటువంటి చుట్టుపక్కల ఒరిస్సా రాష్ట్రంతో సహా ఎన్ని రాష్ట్రాల్లో సంఘం డైరీ పాలు అంటే ముందడిగే ప్యాకెట్ రైతు సంఘం డైరీ ప్యాకెట్ ఉందా? అలాంటి అనకొండ సంఘం డైరీ అనేది అనకొండ. అలాంటి డైరీలో ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంటది. ఆడిటర్ వస్తుంటారు, స్టాంప్ చేస్తుంటారు, ప్రతి లెక్క పైసా ఉంటది. ఎన్ని పాలు వస్తున్నాయి, ఎన్ని మేకడ వస్తుంది, టెట్రా ప్యాకెట్లు ఎన్ని వెళ్తాయి, ప్రతిదీ లెక్క ఉంటది. మీ ఏసీబీ వాళ్ళు, మీ రాజారెడ్డి రాజ్యాంగం ఎంత 77 నుంచి ఇప్పటి వరకు జగన్ రెడ్డి గారు మిమ్మల్ని విమర్శించే స్థాయి నాకు లేదు. ఆయన మీరు దిగజారారు. ఇవాళ నరేంద్ర కుమార్ లాంటి నాయకుడిని, నీతివంతుడైనటువంటి నాయకుడిని అరెస్టు చేసి మీరు దిగజారారు, మీ స్థాయి దిగజారింది కాబట్టి నాలాంటి చిన్న స్థాయి కార్యకర్త కూడా మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది.